వెల్కమ్ టు అల్లాడి అంజయ్య ఎకానమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నూతనంగా రిలీజ్ చేయబడిన బుక్ గురించి వివరిస్తున్నాము. ఇందులో మనకు గ్రూప్ 2కి సంబంధించి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ ఎడిషన్ 2021 అప్డేటెడ్ ఎడిషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకు మన పబ్లికేషన్ ఇది 4th రివైజ్డ్ బుక్. ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించి. దీనిలో ప్రధానమైన అంశాలు ఏమున్నాయి ఒక్కసారి చూద్దాము. సిలబస్కి అనుగుణంగా ఏ విధంగా రూపకల్పన చేయబడిందో, అందులో ఉండే ప్రధానమైన అంశాలు ఏంటో ఒక్కసారి చూద్దాము. ఈ బుక్ అనేది మీకు ఒక కాంప్రహెన్సివ్ బుక్ పనిచేస్తుంది. ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రూపకల్పన చేసి పొందుపరచడం జరిగింది. ఈ బుక్తో పాటుగా ఆత్మనిర్భర్ భారత్ 1, 2, 3, 4 వరకు రిలీజ్ చేసిన ఆత్మనిర్భర్ భారత్ అండ్ బడ్జెట్ 2020-21 కూడా అందించడం జరుగుతుంది. ఇది ఒక ఫ్రీ బుక్లెట్గా అందించడం జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ ఇది అండి, ఫ్రీ బుక్లెట్గా దీన్ని ఇస్తున్నాం, ఆత్మనిర్భర్ భారత్ అండ్ ఇండియన్ బడ్జెట్. ఓకే, అంటే రాబోయే ఎగ్జామ్స్లో వీటిపైన క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆత్మనిర్భర్ భారత్ అనేది కోవిడ్ కాలంలో ఆర్థిక వ్యవస్థను ఉత్తేజం చేయడము, ఆర్థిక వ్యవస్థకు చేయూతనివ్వడం అనేది జరిగింది దీని ద్వారానే. కాబట్టి దీన్ని మనకు స్పెషల్ ఒక బుక్లెట్గా పొందుపరచివ్వడం జరుగుతుంది. చూడండి, ఇదండి స్పెషల్ బుక్లెట్ ఇది. నెక్స్ట్ ఇదేమో ఒరిజినల్ మన బుక్ అండి, 2021 సంవత్సరం లేటెస్ట్ బుక్. ఈ బుక్లో పొందుపరిచిన అంశాలు యూనిట్ వారుగా చూస్తే, ఒకవేళ మనకు ఫస్ట్ బేసిక్గా యూనిట్ వారుగా తీసుకునేలా ఉండదు, అంటే ఫస్ట్ యూనిట్ 1 అండి, ఇది యూనిట్ 1. ఈ యూనిట్ 1లో మళ్ళీ మనకు వివిధ రకాలైన టాపిక్స్ ఉన్నాయి, వివిధ రకాల టాపిక్స్ చాప్టర్ అన్నమాట. చాప్టర్ 1 చాప్టర్ 2 చాప్టర్ 3 చాప్టర్ 4 చాప్టర్ 5 చాప్టర్ 6 మొత్తం 6 చాప్టర్స్ ఉన్నాయి ఈ యూనిట్లో. ఇందులో ఫస్ట్ లెసన్ ఏంటి అంటే, యాక్చువల్గా హెడింగ్ వచ్చేసరికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రస్తుత పరిస్థితి, ఎగ్జాక్ట్గా అకార్డింగ్ టు సిలబస్ మనం తీసుకొని పొందుపరచడం జరిగింది. సిలబస్లో ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ పాయింట్స్ తీసుకుని డిస్కస్ చేసాం. ఇందులో ఫస్ట్ది సమ్మిళిత సుస్థిర అభివృద్ధికి కారణాలు మరియు ఫలితాలు మరియు పరిష్కారాల టాపిక్ ఉంది. ఇది ఫస్ట్ చాప్టర్. ఇందులో సమ్మిళిత వృద్ధి, ఆర్థిక సమ్మిళితము, సమ్మిళిత వృద్ధి సాధించడానికి మార్గాలు ఏంటో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇందులోనండి ఈ సమ్మిళిత వృద్ధికి సంబంధించి వివిధ కొలమానాలు కూడా రూపకల్పన చేయడం జరిగింది. ఇక్కడ ఏమున్నాయి సార్ కొలమానాలు ఏమున్నాయంటే, ప్రధానంగా మనకు ఈ ఐడిఐ ఉంది. ఐడిఐ ఇక్కడ ఐడిఐ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఐడిఐ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది రూపొందించాము. ఎస్పిఐ ఉంది, ఎస్పిఐ సోషల్ ప్రోగ్రెసివ్ ఇండెక్స్ రూపకల్పన చేశాము. జిఎస్ఐ గ్లోబల్ స్లావరీ ఇండెక్స్, గ్లోబల్ స్లావరీ ఇండెక్స్. జిఎఫ్ఐ గ్లోబల్ ఫిండెక్స్ ఇండెక్స్ అనేది రూపకల్పన చేయడం జరిగింది. ఫిండెక్స్ ఇండెక్స్, ఎఫ్ఐఎన్డిఎస్ ఫిండెక్స్ ఇండెక్స్ అనేది రూపకల్పన. అంటే సమ్మిళిత వృద్ధికి సంబంధించి ప్రతి అంశాన్ని టచ్ చేసి, వాటి సంబంధించిన సూచికలు కూడా రూపకల్పన చేసి తయారు చేయడం జరిగింది. సెకండ్, సుస్థిరత అభివృద్ధికి కారణాలు, ఫలితాలు, పరిష్కార మార్గాలు. సేమ్ దీన్ని కూడా అండి, ఇలాగే ఇది అయితే ఎలాగో రూపకల్పన, ఇది కూడా సేమ్ ఆ విధంగానే రూపొందించాం. ఇందులో లేటెస్ట్ వెరీ లేటెస్ట్ సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించిన రిపోర్టు, ఇంటర్నేషనల్ రిపోర్టు, వరల్డ్ వైడ్ రిపోర్టు, జాతీయ స్థాయిలో రూపొందించిన రిపోర్టు, లేటెస్ట్ కొత్తది 2021 మొన్న రూపకల్పన చేసిన రిపోర్టు కూడా, నీతి ఆయోగ్ విడుదల చేసిన రిపోర్టు కూడా పొందుపరచడం జరిగింది. ఇంకా ఏమీ మిస్ అయ్యే ఛాన్స్ లేకుండా రూపకల్పన చేశాం. ఇందులో మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇయర్ కానీ నెక్స్ట్ డికేట్స్ కానీ డేట్స్ కానీ అడుగుతున్నాడు. లాస్ట్ టైం ఏంటి ఎన్విరాన్మెంటల్ డే ఒకటి అడిగాడు, అదేవిధంగా ఓజోన్ లేయర్ డే అడిగాడు. దాని దృష్టిలో పెట్టుకొని మీకు డేట్స్ ఇచ్చామండి. డేట్స్ అంటే ఏంటి, ఏ మా ప్రియారిటీ అనమాట, ఏ డేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది, స్పెషల్లీ రిలేటెడ్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్. అదేవిధంగా ఇయర్స్, అదేవిధంగా డికేట్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు మూడవదిసరికి నీతి ఆయోగ్లో నీతి ఆయోగ రూపకల్పన, నీతి ఆయోగ విజన్ 2035 అండ్ 6వ పాలక మండలి సమస్య రీసెంట్ జరిగిందండి, దాన్ని రూపొందించాము. భారత ఆవిష్కరణ చూసి 2020 కూడా రూపొందించడం జరిగింది. నెక్స్ట్ సహకార సమాఖ్య విధానము, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ. ఇక్కడ సహకార సమాఖ్య విధానం అంటే ఏంటి,
ఇందులో నిధులు ఎలా పంపకం చేస్తారు, 15వ ఆర్థిక సంఘం యొక్క నివేదిక మొదటి రిపోర్ట్, 2వ రిపోర్ట్ కూడా పొందుపరిచాను. నెక్స్ట్ నూతన ఆర్థిక సంస్కరణలో ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, దీంతో పాటుగా ఎఫ్డిఐలు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో COVID-19 పాండమిక్లో సంభవించిన పరిణామాలు కూడా ఇందులో రూపొందించడం జరిగింది. ఈ మధ్యలో భారతదేశం చుట్టుప్రక్కల ఉన్న దేశాల నుంచి ఎఫ్డిఐలను రిస్ట్రిక్షన్ చేయడం జరిగింది, వాటిని కూడా రూపొందించడం జరిగింది. ఇలా ఎవ్రీథింగ్ అనమాట, అప్ టు డేట్ వరకు ఉన్న ప్రతి అంశాన్ని రూపకల్పన చేసి రూపొందించాము. రీసెంట్లీ వచ్చిన రివిజన్స్ కూడా, రివైజ్ చేసిన వాటి కూడా రూపొందించాను. అదేవిధంగా డిజిన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపశమనం సంబంధించిన అంశాలు కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ నియంత్రణ మరియు నియంత్రిత సంస్థలు, అంటే రెగ్యులేటరీ బాడీస్ అంటాం కదా, అవి ఏకంగా 28 రెగ్యులేటరీ బాడీస్ రూపకల్పన చేసి ఒక టేబుల్ ఫార్మేషన్లో రూపొందించాను. అండ్ భారతదేశ పంచవర్ష ప్రణాళికలు, ఇందులో అన్ని అండి పంచవర్ష ప్రణాళికలు, ఎలాంటి వనరులు, ఎలాంటి వ్యూహాలు, బడ్జెట్ ఏంటి, వివిధ పట్టికల రూపంలో వెరీ షార్ట్గా అంటే ఈజీగా అర్థమయ్యేలాగా పట్టికల రూపంలో పొందుపరచాం. దాంట్లో పాటు ఫైనల్గా మనకి భారతదేశంలో ప్రాంతీయ అసమానతను రూపొందించాను. ఇది మొత్తం కూడా యూనిట్ 1కి సంబంధించిన సమాచారం అండి. నెక్స్ట్ మనం యూనిట్ 2కి వెళ్తే ఇది చాలా పెద్ద టాపిక్ అండి. ఇక్కడ యూనిట్ 2లో భారతదేశానికి సంబంధించి, భారతదేశానికి సంబంధించి వివిధ ఆర్థిక విధానాలు, ఈ ఆర్థిక విధానాలు వ్యవసాయ రంగం ఉంటుంది, పారిశ్రామిక రంగం ఉంటుంది, ఉద్యోగిత ఉంటుంది, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది. ఇవన్నీ కూడా సెకండ్ యూనిట్లో వచ్చే టాపిక్స్. ఇందులో మళ్ళీ 4 చాప్టర్స్, ఓకేనా. ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించి అన్ని అంశాలు అండి, అన్ని అంశాలు. ఇందులో ఆహార భద్రత, అంతర్జాతీయ డబ్ల్యూటీఓ మరియు వ్యవసాయ అభివృద్ధి ఏ విధంగా ఉంది, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ కూడా రాశాను. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ కూడా ఇది రీసెంట్ 2021 ఫిబ్రవరి 23 రిలీజ్ చేశారు. 2021 ఫిబ్రవరి 23 రిలీజ్ చేసిన గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ ఇందులో మన భారతదేశం ర్యాంకు 71 అండి. అది కూడా రూపకల్పన చేశాము. ఆహార నిర్వహణ, ఫుడ్ మేనేజ్మెంట్, ఆహార మండలాలు, వ్యవసాయ ధరల విధానం, ఇందులో MSP మినిమం సపోర్ట్ ప్రైస్ రూపకల్పన చేశాను. మొత్తం కంప్లీట్గా లేటెస్ట్ అని కూడా రూపొందించాను. అక్కడ ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ లేటెస్ట్ గణాంకాలు, అంటే ఈ 2021కి సంబంధించి రిలీజ్ చేయబడిన గణాంకాలు కూడా ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. అంటే అదేవిధంగా దీంతో పాటుగా చెరకు చెల్లించే ధర, ఫేర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ కానీ, లెవీ ప్రైస్ కానీ, ఇలా ప్రతి ప్రైస్ను కూడా మనం ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది. నెక్స్ట్ 20వ పశు గణన, దాంతోపాటుగా మనకి ఇక్కడ ఏంటి అగ్రికల్చర్ హోల్డింగ్స్ కమతాల గణన, లేటెస్ట్ కమతాల గణన మరియు లేటెస్ట్ పశు గణన, ఇలాంటివన్నీ, హరిత విప్లవం. ఈ హరిత విప్లవంలో అయితే అనేక విప్లవాలు కూడా రాసామండి. గ్రీన్ రెవల్యూషన్, సెకండ్ గ్రీన్ రెవల్యూషన్, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్, రెయిన్బో రెవల్యూషన్, ట్రై కలర్ రెవల్యూషన్, 4 కలర్డ్ రెవల్యూషన్, ఇలా ప్రతి రెవల్యూషన్ కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా వివిధ అంశాలు, అంటే ఇదంతా అగ్రికల్చర్కి సంబంధించి. ఇందులో రైతు ఆదాయ రెట్టింపు పథకం కూడా రాశాము. స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా అనేది రాశాం. ప్రధాన మంత్రి కృషి సించా యోజన, అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, ఇలా ప్రతి అంశం అండి, ప్రతి అంశం కూడా మనం తీసుకొని రాయడం జరిగింది. ఇందులో సబ్సిడీ వ్యవసాయ సబ్సిడీ విధానం ఏ విధంగా ఉంది పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ ఒకసారికి పారిశ్రామిక విధానంలో, పారిశ్రామిక విధానము, తీర్మానాలు, లైసెన్సింగ్ విధానము, వివిధ పథకాలు, చిన్న తరహా పరిశ్రమలు, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, అదేవిధంగా NSSO చేసిన MSMEలపై, NSSO చేసిన రౌండ్ సర్వే, అదేవిధంగా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, పారిశ్రామిక విత్త సంస్థలు, జాతీయ తయారీ విధానము లేదా జాతీయ ఉత్పాదక విధానము, అదేవిధంగా కాయిలా పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మహారత్న, నవరత్న, మినీరత్న అనేవి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇది సెకండ్ లెసన్ అండి, సెకండ్ యూనిట్, సెకండ్ లెసన్. అదేవిధంగా థర్డ్ లెసన్ వచ్చేసరికి ఏముంటుందంటే ఇక్కడ మనకి ఉద్యోగిత ఉత్పాదకతలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల పాత్ర ఏమిటి అనే చాప్టర్ ఉంది. అందులో మళ్ళీ ఒక 4 డిఫరెంట్ లెసన్స్ ఉన్నాయి. ఇందులో స్థూల జాతీయ దేశోత్పత్తిలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల వాటా ఏ విధంగా ఉంది, స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య అభివృద్ధి అనగానేమి, ఉపాధి కల్పనలో లింగపరమైన ధోరణులు ఏంటివి, మహిళా కార్మికులకు సంబంధించిన పథకాలు, ఇదే కాకుండా ఈ ఉపాధి కల్పనకు సంబంధించిన ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు సంబంధించిన వివిధ గణాంకాలు కూడా పొందుపరచాం. ఇందులో ప్రధానంగా మనం తీసుకున్న గణాంకాలు అని బుక్లో కొత్త లేటెస్ట్ సర్వే అండి, లేటెస్ట్ సర్వే అండ్ బడ్జెట్.
లేటెస్ట్ సర్వే అండ్ బడ్జెట్. బడ్జెట్ అంటే 2021-22 కొత్త బడ్జెట్. అదేవిధంగా 2020-21 సర్వే తీసుకున్నాము. అంటే ప్రతి గణాంకాల ఈ యొక్క సర్వేను ఆధారితంగా చేసుకుని రూపొందించడం జరిగింది. దాంతోపాటుగా ఇది నెక్స్ట్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ అంశాలు భారతదేశంలో ఐటీ రంగము మరియు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆవిష్కరణ విధానము మరియు ప్రణాళికల కాలంలో ఐటీ అభివృద్ధి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020 లేటెస్ట్ ఇండెక్స్ రూపకల్పన చేసి పొందుపరచడం జరిగింది. ఇందులో ఇవే కాకుండా ఈ యొక్క ఐటీ సెక్టర్లో ఈ మధ్య కాలంలో ఐటీ బీపీఎం అనేది చాలా ప్రాచుర్యం పొందింది. ఐటీ బీపీఎం బిజినెస్ ప్రాసెసింగ్ మేనేజ్మెంట్ అనేది ఉంది కదా, దాని యొక్క ప్రాచుర్యం ఉండడం వల్ల దీన్ని కూడా రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కామర్స్ అనేది ఈ మధ్య కాలంలో చాలా పెరిగింది. ఈ కామర్స్ ఎలక్ట్రానిక్ కామర్స్ చాలా పడడం వల్ల ఈ ఎలక్ట్రానిక్ కామర్స్ సంబంధించిన వివిధ రకాలు 6 రకాల ఈ కామర్స్ బిజినెస్ గురించి కూడా రాయడం జరిగింది. ఎందుకంటే ఆ ట్రెండ్ మారుతున్న కొద్ది ఎగ్జామ్లో బిట్టు మారే అవకాశం ఉంది కాబట్టి ఇలా ఐటీ మొత్తము పొందుపరుస్తూ ఐటీకి సంబంధించిన కొత్త కొత్త గణాంకాలు పొందుపరుస్తూ వాటి యొక్క గణాంకాలు ఆర్థిక సర్వేను బడ్జెట్ ఆధారం చేసుకుని రూపకల్పన చేస్తూ ఈ కామర్స్ ఐటీ బీపీఎం లాంటివి కూడా పొందుపరచడం జరిగింది. అండ్ నెక్స్ట్ మూడవది మీన్స్ వనరులు అభివృద్ధి అనేది థర్డ్ యూనిట్ అండి. ఇందులో మనకు మళ్ళీ ఒక 4-5 చాప్టర్స్ ఉన్నాయి. ఒకటి వనరులు, రెండవది వనరులు అనేది అంత సింపుల్, వెరీ సింపుల్గా ఉంటుంది. అది జోగ్రఫీ రిలేటెడ్ టాపిక్ అండి. నెక్స్ట్ జనాభా, మొత్తం జనాభాకి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ వృత్తిపరమైన జనాభా, అంటే వృత్తులు అంటే వృత్తుల వారీగా వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగంలో ఆధారపడేవారు. అదేవిధంగా కార్మిక భాగస్వామ్య రేటు, దాంతోపాటుగా హెచ్డిఐ లేటెస్ట్ రిపోర్ట్ కూడా పొందుపరచడం జరిగింది. దాంతోపాటుగా మానవ మూలధన సూచి కూడా రాయడం జరిగింది. జాతీయ మానవ అభివృద్ధి సూచి కూడా రూపకల్పన చేయడం జరిగింది. అంటే వరల్డ్ వైడ్గా ఉండే సూచిక, అదేవిధంగా దేశంలో మానవ అభివృద్ధి సూచిక రూపకల్పన చేసి పడడం జరిగింది. లాస్ట్సరికి డెమోగ్రాఫిక్ డివిడెండ్. ఇందులో నిర్వచనాలు అంటే ఏమిటి, నిర్వచనాలు ఏంటి, డెమోగ్రాఫిక్ డివిడెండ్లో భారతదేశం యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి పొందుపరచడం జరిగింది. ఇది థర్డ్ యూనిట్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి ద్రవ్యము, బ్యాంకింగు, ప్రభుత్వ విత్తం అనేది నెక్స్ట్ యూనిట్ అండి. ఫోర్త్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్ద టాపిక్ అని చెప్పొచ్చు. ఇది ఇందులో ద్రవ్యము అనే టాపిక్, ద్రవ్యము యొక్క వర్గీకరణ, రకాలు, విధులు, సప్లై, ద్రవ్య సప్లై కలపాలు. ఇందులో ఒక బిట్ కంపల్సరీగా 1, 2, 3 ఇందులో ఈజీగా వస్తున్నాయి, ప్రతిసారి వస్తున్నాయి. ప్రతిసారి ఇందులో ఈ ద్రవ్య సప్లై కులమానంలో 0, 1, 2, 3 లాంటివి, 1, 2, 3 లాంటివి ఫ్రీక్వెంట్ రెగ్యులర్ క్వశ్చన్స్ అండి. ఇందులో 1, 2, 3 పడుతున్నాయి. నేను ఒకసారి ఏ లెసన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అనే దాని మీద ఒక వీడియో చేస్తాను. అంతవరకు జస్ట్ వెయిట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్బీఐ ద్రవ్య విధానం అనే టాపిక్ ఉంది. ఇక్కడ ఆర్బీఐ మరియు ఆర్బీఐ యొక్క గవర్నర్స్ ఎవరు, ఆర్బీఐ గవర్నర్స్ ఎంతమంది ఉన్నారు, ఒక లిస్టే పెట్టానండి. ఎందుకంటే దాని మీద బిట్ పట్టేటప్పుడు అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఆర్బీఐకి 25 మంది గవర్నర్స్ నియామకం జరిగింది. ఆ 25 మంది లిస్టు పెట్టడం జరిగింది. అందులో ఎక్కువ కాలం ఆర్బీఐ గవర్నర్గా పనిచేసింది ఎవరు, తక్కువ కాలం పనిచేసింది ఎవరు, ఏ పీరియడ్ ఎవరు ఉన్నారనేది మొత్తం డీటెయిల్గా రాసాం. అదే దాంతోపాటుగా ఈ ఆర్బీఐ కరెన్సీ ముద్రణ చేస్తుంది. ఆ కరెన్సీ ముద్రణ చేయడం వల్ల ఆర్బీఐకి వచ్చే లాభాన్ని సిగ్నరోజ్ అంటారు, సిగ్నరేజ్ అని పిలుస్తుంటారు. ఈ సిగ్నరేజ్ అంటే ఏమిటి, దాని యొక్క మీనింగ్ ఏంటి అనేది కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా సుకుమార్ చక్రవర్తి యొక్క కమిటీ నివేదిక, వాణిజ్య బ్యాంకులకు సంబంధించిన సమాచారము, బ్యాంకుల జాతీకరణ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, భారతీయ విత్త మార్కెట్ అనేది ఇందులో పొందుపరచడం జరిగింది. అంటే మొత్తం ఎంటైర్ మార్కెట్. ఇది రాస్తున్నప్పుడు స్పెషల్గా నేను ఏం చేశానంటే అభ్యర్థులకు కొద్దిగా ఈజీగా అర్థం కావడం కోసమని టేబుల్స్ ఎక్కువ పెట్టాను. ఇక్కడ ఏంటి, షెడ్యూల్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్ బ్యాంకుల గురించి ఒక టేబుల్ పెట్టాను, షెడ్యూల్ బ్యాంక్స్ అండ్ నాన్ షెడ్యూల్ బ్యాంక్స్. అదేవిధంగా బ్యాంకింగ్ రంగము, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ ఒక టేబుల్, ఇలా అనేక టేబుల్స్ పొందడం జరిగింది. ఎలా, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఒక టేబుల్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఒక టేబుల్, ఇలా ఒక్కొక్క టేబుల్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అభ్యర్థులకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా సెన్సెక్స్ నిఫ్టీ అనేది, ఇది రెగ్యులర్గా క్వశ్చన్స్ పడుతున్నాయండి, సెన్సెక్స్ అండ్ నిఫ్టీ మీద క్వశ్చన్స్ పడుతున్నాయి కాబట్టి దీని మీద కూడా నేను ఒక టేబుల్ ఫార్మేషన్లో ఈజీగా, వెరీ ఈజీగా దీంట్లో ఒక 10 పాయింట్లు, దాంట్లో ఒక 10 పాయింట్లు
ఇవ్వడం జరిగింది. ఇలా టేబుల్స్ రూపంలో కూడా ఇక్కడ ఎక్కువగా టేబుల్స్ పొందుపరిచాను. దీనివల్ల బిట్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఆన్సర్ కూడా చాలా తేలిగ్గా మీకు వచ్చేసిన ఉద్దేశంతో ఇది ఇలా రూపొందించాను. అండ్ నెక్స్ట్ కోశ విధానం అండి. కోశ విధానంలో కోశ విధానం యొక్క లక్ష్యాలు ఏమిటి? FRBMA యాక్ట్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది కూడా ఇక్కడ రూపకల్పన చేశాను. నెక్స్ట్ చాప్టర్ 4 ప్రభుత్వ విత్తము. భారతదేశంలో ముఖ్యమైన పనులు కేంద్రం పనులు, రాష్ట్ర పనులు, GST. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు, ఆర్థిక సంఘం లేదా విత్త సంఘం, 15th ఫైనాన్స్ కమిషన్ లేటెస్ట్ రిపోర్ట్ పొందుపరచాము. అదేవిధంగా బడ్జెట్, బడ్జెట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, బడ్జెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బడ్జెట్, బడ్జెట్లో వివిధ రకాలు, బడ్జెట్ యొక్క పరిచయము, భారతదేశంలో బడ్జెట్ ఎలా రూపొందిస్తున్నారు, మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సాధారణ ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ఇవన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ 6 కేంద్ర ప్రభుత్వ వ్యయము మరియు రుణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఏంటి అంటే మనకు ఒక 3 టాపిక్స్ ఉంటాయి ప్రధానంగా, ప్రభుత్వ రాబడి, ప్రభుత్వ వ్యయము, ప్రభుత్వ రుణము. ఈ 3 కనీసం ఒక్కొక్క నుంచి 2 బిట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు కొద్దిగా జాగ్రత్తగా దీన్ని చదువుకోండి. ఇవి వెరీ, ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మనకు గణాంకాలు శాతాల వారీగాను, ఏ రకమైన రుణాలు ఎక్కువగా తీసుకుంటున్నారు, ఏ రకమైన ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, ఏ రకమైన రెవెన్యూ ఎక్కువ ఉందని ఇలా టేబుల్ రూపంలో చక్కగా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ద్రవ్యోల్బణం టాపిక్. ద్రవ్యోల్బణంలో నిర్వచనాలు, ద్రవ్యోల్బణ కాన్సెప్ట్స్, భావనలు, కనీసం ఒక 20 భావనలు రాశాడు. కనీసం 20 భావనలు, ఈ 20 భావనలో ఖచ్చితంగా ఒక బిట్ పడుతుంది, ప్రతిసారి ఒక బిట్ పడుతుంది, మిస్ అవ్వడం లేదు. ఇవి 20 నేర్చుకొని ఒక బిట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫిలిప్స్ కర్వ్, లాస్ట్ టైం ఆ క్వశ్చన్ పడింది, ద్రవ్యోల్బణంపై ఊర్జిత్ పటేల్ కమిటీ అధ్యయనం, దాంట్లోంచి బిట్ పడింది లాస్ట్ టైం. నెక్స్ట్ అంతర్జాతీయ వ్యాపారం. అంతర్జాతీయ వ్యాపారంలో టెర్మినాలజీ మీద ఒక బిట్ ప్రతిసారి పడుతుంది. లాస్ట్ టైం ఎగ్జామ్ లో 2019 ఎగ్జామ్ లో ఎండర్ పాయింట్ విధానం అనగానేమని అడిగారు. ప్రతిసారి ఒక పాయింట్స్, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏకంగా 25 పాయింట్స్ టెర్మినాలజీ నేను మీకు వివరించాను. 25 టెర్మినాలజీ నుంచి ఒక బిట్ ప్రతిసారి పడుతుంది, దాన్ని కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాలు, విదేశీ వర్తక విధానం. ఈ విదేశీ వర్తక విధానంలో లేటెస్ట్ వర్తక విధానం 2021-26 వర్తక విధానం కూడా పొందుపరిచాను. సెజ్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అండ్ గ్యాట్ అండ్ WTO. ఈ WTOలో కూడా లేటెస్ట్ అంశాలన్నీ పొందుపరిచాను. యాజ్ వెల్ యాజ్ WTOకి డైరెక్టర్ జనరల్స్ ఉంటారు, ఆ లిస్టు ఇక్కడ పొందుపరచడం జరిగింది. లిస్ట్ అంటే ఆ 7 యొక్క లిస్టు వరుస క్రమంలో పేర్లు అవి రాసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జాతీయ ఆదాయము, నేషనల్ ఇన్కమ్. ఇందులో కూడా జాతీయ ఆదాయం పదకోశం నుంచి ఒక బిట్ ప్రతిసారి పడుతుంది, బిట్ ఒకటి. దీనిలో కూడా ఒక సుమారుగా 20+ 22-23 టెర్మినాలజీస్ రాశాను, పదాలు రాశాను, ఆ పదాలు నేర్చుకోండి, అందులోంచి ఒక బిట్ వస్తుంది. ఇక్కడ నేను చెప్తున్నాను లిస్టు పెట్టాను, ఆ లిస్టులోంచి కంపల్సరీ బిట్ పడుతుందండి. నెక్స్ట్ జాతీయ ఆదాయం నిర్వచనాలు, భావనలు అండ్ గణించే పద్ధతులు అండ్ భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలు, చక్రీయ ఆదాయ ప్రవాహము, మోస్పి. ఇది ఇంపార్టెంట్, ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వము మోస్పి అనే శాఖకు చాలా ప్రయారిటీ ఇస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా మోస్పీని డీటెయిల్ చదువుకోండి, ఆ మోస్పి శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలు ఏమిటి డీటెయిల్గా చదవండి, అందులోంచి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మధ్యలో ఎక్కువగా ప్రియారిటీ ఇస్తుంది గవర్నమెంట్. నెక్స్ట్ జాతీయ ఆదాయ గణాంకాలు ఎలా ఉన్నాయి, జాతీయ ఆదాయ గణాంకాల వివిధ రంగాల వాటా. ఇక్కడ ఒక బిట్ వస్తుందండి. ఇక్కడ ఏంటి అంటే ఏం లేదు, సింపుల్గా ఒక ఒక పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇక్కడ ఈ వాటాల్లో రూరల్ అర్బన్ ఉంటుంది, రూరల్ అర్బన్, ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ ఉంటుంది, పబ్లిక్ ప్రైవేట్ ఉంటుంది. పబ్లిక్ ప్రైవేట్, రూరల్ అర్బన్, ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ అని ఉంటుంది. ఈ 6 ఒక బిట్ వస్తుందండి, అది కూడా గణాంకమే, దేని వాటా ఎంత, ఏ వాటా ఎక్కువగా ఉంది, ఆర్గనైజ్డ్ వాటా ఎక్కువనా, అన్ఆర్గనైజ్డ్ వాటా ఎక్కువనా, లేదా గ్రామీణ ప్రాంతాల వాటా ఎక్కువనా, పట్టణ ప్రాంతాల వాటా ఎక్కువనా, ప్రభుత్వ రంగం యొక్క వాటా ఎక్కువనా, ప్రైవేట్ రంగం యొక్క వాటా ఎక్కువనా. దీంతో పాటుగా ఇంకొక పాయింట్ ఉంటుంది, ఇది రెగ్యులర్ కామన్ బిట్ అండి, అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్, ఈ 3 దేని వాటా ఎక్కువ, ఇది రెగ్యులర్ కామన్ బిట్ అండి, ఇది కామన్ బిట్, ఇది కూడా కామన్ బిట్. ఈ 6 ఒక బిట్, ఈ 3 ఒక బిట్ వస్తుంది. ఇక్కడ ఈ 3 ఎగ్జాక్ట్గా ఆ శాతం అడుగుతున్నాడు, వ్యవసాయ రంగం యొక్క వాటా శాతం ఎంత, పారిశ్రామిక రంగం యొక్క వాటా శాతం ఎంత,
సేవారంగం యొక్క వాటా శాతం ఎంత, అది అది ఇంపార్టెంట్ అని. ఇలా మనం చెప్పేసుకుంటే 60-70 బిట్లు తగులుతాయండి. సింపుల్గా 60-70 ఇలా రఫ్గా ఇలా మనం అసెస్మెంట్ చేసి ఆ బిట్లు చేయొచ్చు. కొద్ది కష్టపడితే ఇంకొక 20 బిట్లు యాడ్ అవుతాయి. నేను నెక్స్ట్ మీకు ఒక వీడియో చేసే స్పెషల్గా ఒక్కొక్క లెసన్ తీసుకుంటానండి. తీసుకొని ఆ లెసన్లో ఎలా కవరేజ్ చేయాలి, ఎలా కవర్ చేయాలి, ఎక్కడ బిట్ పడుతుందో నేను కొద్దిగా నా ఎక్స్పీరియన్స్తో మీకు అసెస్మెంట్ ఇస్తాను. దాన్ని మీరు ఫాలో అప్ చేసుకుంటే వెళ్ళండి. నెక్స్ట్ నూతన ఆర్థిక సర్వే గణాంకాలు, నూతన ఆర్థిక సర్వే యొక్క గణాంకాలు 2020-21 గణాంకాలు. ఇందులో ఒక ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్తాను. ప్రతిసారి మనకు వరల్డ్ లెవెల్ 3 లెవెల్స్ ఉంటాయి ఇక్కడ. వరల్డ్ ఒకటి ఉంటుందండి, వరల్డ్. రెండవది ఇండియా ఉంటుంది, మూడవది స్టేట్ ఉంటుంది. స్టేట్ ఈ మూడిట్లోంచి బిట్లు సాధారణంగా పడుతున్నాయండి. అంటే లాస్ట్ టైం ఏం చేశారంటే వరల్డ్లో మనకి ఎలా ఉంటుందంటే, మళ్ళీ మీకు డీటెయిల్ క్లాస్ చెప్తాను అక్కడ. ఈ వరల్డ్లో ఎలా ఉంటుందంటే, ఈ వరల్డ్ తీసుకున్నప్పుడు రెండు రకాలు చెప్పొచ్చు. జీడిపి ఉంటుంది ఒకటి, జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి లేదా జీడిఐ అనేది ఒకటి ఉంటుంది. రెండవది పరికాపిట ఇన్కమ్ ఉంటుంది, పరికాపిట ఇన్కమ్. లాస్ట్ టైం ఇక్కడ ఒక బిట్ అడిగాడు, ఇక్కడ ఒక బిట్ అడిగాడు, 2 బిట్స్ వచ్చినాయి. కొద్దిగా ఫోకస్ చేస్తే మనకు మార్కు పడుతుంది అనమాట. 2 బిట్లు వచ్చాయి ఇక్కడ. ఇక్కడండి జీడిపిలో మళ్ళీ నామినల్ జీడిపి ఎంత, అంటే ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క నామినల్ జీడిపిలో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అని అడిగాడు క్వశ్చన్. మరొకటి PPP లో పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత. నేను మీకు సెపరేట్గా ఇలా 4 టేబుల్ సెపరేట్గా పెట్టినండి, వాటిని ఫాలో అప్ చేసుకోండి. రెగ్యులర్గా పడుతుంది బిట్టింగ్ అది. నెక్స్ట్ ఇక్కడ కూడా PCI లో అంటే పరికాపిట తలసరి ఆదాయంలో నామినల్ తలసరి ఆదాయం ఎంత, PPP తలసరి ఆదాయం ఎంత అని బిట్టి పడుతుంది. అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో భారతదేశం యొక్క ర్యాంక్ అక్కడ ఏం అడగట్లే, భారతదేశం యొక్క ర్యాంక్ అడుగుతుండ్రు మాక్సిమం అక్కడ. ఇక్కడ ర్యాంక్ ఎంత, ఇక్కడ ర్యాంక్ ఎంత, ఇది ఇది జీడిపికి సంబంధించి, ఇది తలసరికి సంబంధించి ర్యాంక్ అడుగుతాను. ఒకవేళ ర్యాంక్ రాకపోతే భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఎంత, ఎన్ని రూపాయలు అంటున్నాడు, ఎన్ని రూపాయలు. ఇక్కడ ఇది గ్లోబల్ వరల్డ్ వైడ్ గా తీసుకున్నాడు. ఇక్కడ 4 బిట్లు, 4 కంపల్సరీ ఒక బిట్ పడుతుంది. మీరు అవసరం చెక్ చేసుకోండి. సార్ ఇంత బలంగా ఎలా చెప్తున్నారంటే, నేను మీకు ఆల్రెడీ రీసెంట్లీ ఒక బుక్ రిలీజ్ చేశాను అండి. 1984 నుంచి మొదలుకుంటే 2020 వరకు జరిగిన ప్రతి పరీక్షలోని ఎకానమీ బిట్లను తీసుకొని ఒక బుక్ రాశాను. 4500 బిట్లు వచ్చినాయి మొత్తం ఒక బుక్. అంటే కేవలం ప్రీవియస్ బిట్స్ అనమాట. అవి మనం చూస్తూ ఉంటే మనం గెస్ చేయొచ్చు అనమాట, ఓహో ఇవి రెగ్యులర్ బిట్సా అనేది మనకు ఐడియా వచ్చేస్తుంది. ఆ బుక్ మ్యాక్సిమం ప్రతి ఒక్కరు తీసుకొని అందరి చేతిలో ఆ బుక్ ఉంటే మీకు సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా వస్తుంది. ఇది ఇది అండి. నెక్స్ట్ ఇండియాలో ఒకసారికి, ఇండియాలో అత్యధికంగా జీడిపిలో GSDP అంటారు. మళ్ళీ రాష్ట్రం ఒకసారికి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది. మళ్ళీ ఇక్కడికి వస్తే రాష్ట్రాల్లో జిల్లాలు ఏవి అనేది ఉంటుంది. ఇది ఇది ఏపీ ఎకానమీలో వస్తుంది, ఇది ఏపీ ఎకానమీలో వస్తుంది. ఇవి రెండేమో ఇండియన్ ఎకానమీలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ అండ్ లాస్ట్ అండి, భారతదేశంలో ఇక్కడ చూడండి, భారతదేశంలో నిరుద్యోగం మరియు పేదరికం. ఇక్కడ నిరుద్యోగిత రకాలు, అంచనాలు అండ్ PLFS దీని మీద ఫోకస్ అండి ప్రజెంట్. దీని మీద మీకు రాబోయే ఎగ్జామ్ బిట్ పడుతుంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో గణాంకాలను అధ్యయనం చేయండి, బిట్ పడుతుంది. నెక్స్ట్ నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రభుత్వ పథకాలు అందరికీ వచ్చి ఉంటాయి. జనరల్గా భారత ఆర్థిక సర్వేలో పొందుపరిచిన రిపోర్ట్స్, లేటెస్ట్ రిపోర్ట్స్, 2021 రిపోర్ట్స్ అండ్ గిగ్ ఎకానమీ అనగానేమి, అంటే ఇది రీసెంట్లీ లాస్ట్ టైం మనకి ఇక్కడ బిట్ పడింది, గిగ్ ఎకానమీ మీద బిట్ పడింది. ఇక్కడ జనరల్గా ఎలా ఉంటుంది అంటే, కరెంట్ ఎకానమీని దృష్టిలో పెట్టుకొని ఆ ఎకానమీలో వస్తున్న ట్రెండ్స్కి అనుగుణంగా బిట్లు ఫ్రేమ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి బిట్లు కొన్ని వస్తాయి, వాటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి. లాస్ట్ టైం ఇలా గిగ్ ఎకానమీ మీద పెట్టాడు. గిగ్ ఎకానమీ అంటే ఏంటో కదండి, ఇది సాంప్రదాయ ఎకానమీకి విరుద్ధంగా అంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పనిచేసే అంటే దేశంలో పనిచేసే కార్మికులు, శ్రామికులందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పనిచేస్తూ ఉంటారు. అలాంటి దాన్ని మనం గిగ్ ఎకానమీ అంటారు. అండ్ ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు, తీరిక టైంలో జాబ్ చేస్తుంటారు, అలాంటి దాని పేరు గిగ్ ఎకానమీ అంటారు. ఈ గిగ్ ఎకానమీలో ఆన్లైన్ లేబర్ ఇండెక్స్ను రూపకల్పన చేశారు. ఆన్లైన్ లేబర్ ఇండెక్స్ ఫస్ట్ ఇండెక్స్ 2016 రూపొందించారు. మొన్న ఈ మధ్య రిపోర్ట్ 2020 రిపోర్ట్ వచ్చింది. ఈ 2020 ఆన్లైన్ లేబర్ ఇండెక్స్ అనే దానిలో
ఫస్ట్ ర్యాంక్ ఇండియా పొందింది. అంటే ఇండియాలోనే అత్యధిక మంది వర్క్ ఫ్రమ్ హోము, పార్ట్ టైం జాబ్స్, వీళ్ళను ఫ్రీలాన్స్ జాబ్స్ అంటారనమాట. ఇలా ఇండియా తర్వాత బంగ్లాదేశ్ సెకండ్ ప్లేస్, తర్వాత పాకిస్తాన్, తర్వాత యునైటెడ్ స్టేట్స్, తర్వాత యునైటెడ్ కింగ్డమ్, ఇలా వరుసగా 5 స్థానాలు పొందడం జరిగింది. ఇది ఏంటి, ఆన్లైన్ లేబర్ ఇండెక్స్. ఇది శ్రామికులకు కార్మికులకు సంబంధించింది. ఇది కోవిడ్-19 ఎఫెక్ట్ వలన ఎకానమీ మొత్తం మారిపోయి ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇగో దీనికి సంబంధించిన రిపోర్ట్స్, ఆ యొక్క గణాంకాలు కూడా, ర్యాంకులు కూడా మీకు పొందుపరచడం జరిగింది. అంటే లాస్ట్ చూస్తే భారతదేశంలో పేదరికం, ఇది అందరికి తెలిసిందండి, పేదరికం రకాలు, పేదరిక నిర్మూలన చర్యలు, పావర్టీ లైన్, అదేవిధంగా పేదరికాన్ని లెక్కించే పద్ధతులు, పేదరికంపై వేసిన వివిధ కమిటీలు, నూతన గణాంకాలు పొందుపరచడం జరిగింది. ఇది అండి, ఇది అబౌట్ ఈ బుక్ అండి. నేను మళ్ళీ మీకు నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఈ బుక్కు సంబంధించిన సమాచారం యూనిట్ వైజ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కొక్క యూనిట్లో ఉండే అంశాలను చెప్తాను. ఇది ఫ్రీ బుక్లెట్కి సంబంధించిన అండి. ఫ్రీ బుక్లెట్లో మనకి ఏం చేసాము అంటే ఆత్మనిర్భారత్ 1, 2, 3, 4 పొందుపరచాము. ఇందులో ప్రతి దాంట్లో ఒక స్పెషలైజ్డ్ థింగ్ ఉంది, ఎంఎస్ఎంఈలతో సహా వ్యాపారాలు, అదేవిధంగా పేదలు, వలస కార్మికులు, రైతులతో సహా, మూడవది వ్యవసాయం, నాలుగవది వృద్ధి, నూతన అవధులు అనే 4 అంశాలతో రూపొందించారు. ఇవి మీకు వరుసగా బుక్లెట్లో వరుసగా ఇక్కడ రూపొందించి ఇవ్వడం జరిగింది. ఇలా చిన్న బుక్లెట్, చాలా చిన్న బుక్లెట్, దీనిలోనే బడ్జెట్ అనేది యాడ్ చేసాం. కొత్త బడ్జెట్లోని అంశాలు, గణాంకాలు కేటాయించిన గణాంకాలు రూపొందించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఇవి డైరెక్ట్గా నేరుగా మనమే హైదరాబాద్ నుంచి, మన పబ్లికేషన్ నుంచి నేరుగా సప్లై చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కూడా మన పబ్లికేషన్కి, అల్లాడి పబ్లికేషన్స్కి ఫోన్ చేసి ఈ బుక్ను పొందడానికి అవకాశం ఉంటుంది. మీకు జస్ట్ 3 to 4 డేస్, మ్యాక్సిమం 4 డేస్లో మీ ఇంటికి ఈ బుక్ చేరుతుంది. మీరు ఎక్కడ ఏ చిన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్నా, మనకు పోస్టల్ డిపార్ట్మెంట్తో మనకి అగ్రిమెంట్ ఉంది, వాళ్ళ ద్వారా మీకు ఏ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా కూడా మీకు బుక్ అందించడం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాల్సిన వారు ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇది మన అల్లాడి పబ్లికేషన్ కాంటాక్ట్ నెంబర్ అండి, 9019014640879. డిస్క్రిప్షన్లో కూడా నేను ఇది మీకు పొందుపరచడం జరుగుతుంది ఈ నంబర్. దీనికి కాంటాక్ట్ చేస్తే మీకు నేరుగా మీకు ఇంటి వద్దకి బుక్ పంపించే ఫెసిలిటీస్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇదర్ పోస్టల్ కావచ్చు లేదా కొరియర్ కావచ్చు, ఆ ఫెసిలిటీస్తో మీకు ఇవి అందించడం జరుగుతూ ఉంటుంది. అవసరం ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో నేను మీకు యూనిట్ వైజ్గా, ఇప్పుడు మనం పొందుపరిచిన 5 యూనిట్లే కదా, ఆ 5 యూనిట్లకు సంబంధించిన ఒక్కొక్క యూనిట్ నేను మీకు ఒక వీడియో రూపంలో పొందుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ అల్లాడి అంచయ్య. థ్యాంక్ యూ.